వలస ఆదివాసిలకు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి యదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలూరుపాడు తహసీల్దార్కి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ మండల పరిధిలో ఎలకలోడు గ్రామ సమీపంలో గత 2 సంవత్సరాలుగా వలస ఆదివాసీలు నివసిస్తున్నారని వారికి ఎటువంటి సౌకర్యాలు లేవని వారికి త్వరితగతిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వలస ఆదివాసుల పట్ల తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని గోపాలరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మడవి కిషోర్, హెమ్లా నంగ, మడవి హిడ్మ, కట్టమ్మయు, ఐతు తదితరులు పాల్గొన్నారు. వలస ఆదివాసీలు గత 2 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారు ఇక్కడే ఉంటున్నట్టుగా వారికి ఆధార్ కార్డు కూడా ఉన్నవి. అయినప్పటికీ ఇక్కడున్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారి గురించి పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గకరమైనది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలస ఆదివాసీలను ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలని ఒక తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నది. ఆరోగ్య అధికారులతో కూడా వీళ్ళ మీద దాడులు చేపిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీరికి ఇక్కడే ఇళ్ల స్థలాన్ని ఇచ్చి రేషన్ కార్డు కూడా లేదు, వీళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే హక్కుల్ని కల్పించాలని సిపిఐఎంఎల్ నిడమకి పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున తహసీల్దార్ కార్యాలయంలో వీరికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ కూడా ఓ దరఖాస్తు అందేయడం జరిగింది. తక్షణమే ఇక్కడున్న అధికారులు పట్టించుకొని వీరికి సరైన సౌకర్యాలను అందజేయాలని కోరుతాను. లేని పక్షంలో కలెక్టర్ గారి దగ్గరకు కూడా ఈ సమస్యని తీసుకెళ్ళి వీరి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఐఎంఎల్ నిడమకి తరఫున పోరాటం చేస్తామని కూడా తెలుపుతూ ఉన్నాం.